బ్రిస్బెయిన్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కంటే టీమిండియా ఎక్కువ పరుగులు చేసినప్పటికీ ఓటమి పాలైంది వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని పదిహేడు ఓవర్లకు కుదించారు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా పదిహేడు ఓవర్లకు నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది అయితే అనంతరం డక్వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియాకు నూట డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యం నిర్దేశించారు దీంతో లక్ష్య ఛేదనలో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయి చివరి వరకు ఉత్కంఠభ భరితంగా సాగినప్పటికీ వరుస బంతుల్లో కృణాల్ పాండ్యా దినేష్ కార్తిక్ అవుట్ కావడంతో భారత ఓటమి తప్పలేదు దీంతో తొలి టి ట్వంటీలో టీమిండియా ఓటమికి కారణమైన డక్వత్ లూయిస్ విధానంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థి జట్టు కంటే పదకొండు పరుగులు ఎక్కువగా చేసినా భారత జట్టు ఓడిపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు ఇక ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే సెహ్వాగ్ తొలి టీ ట్వంటీలో టీమిండియా ఓటమిపై తనదైన శైలిలో స్పందించారు సెహ్వాగ్ చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఆస్ట్రేలియా కంటే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ భారత్ ఓడిపోయింది ఆస్ట్రేలియా స్కోరు మీద జీఎస్టీ విధించడం వల్లే టీమిండియా ఓడిపోయింది ఏది ఏమైనప్పటికీ సిరీస్ ఆరంభ మ్యాచ్ మజా అందించిందని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు